नमस्ते आलय रहस्य कार्यक्रम की स्वागत इवा आलय रहस्यों को अपूर्व वेडुक चुद्दा तूर्पु गोदावरी जिल्ला अनपर्ति श्री सुब्रह्मण्येश्वर स्वामी वीर्राजु मामिडि वद्द वेंचेसी उन्न स्वामीवारी काविड उत्सवान्नि घनंगा निर्वहिंचारु तमिळनाडुलोनि पळनि सांप्रदाय रीतिलो ई वेडुक उत्सवं जरिगिंदि इदोक अपूर्व कार्यक्रमं ప్రతి ఏటా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పురస్కరించుకొని అనపర్తిలోని వీర్రాజు మామిడి వద్ద వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావిడ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు మాలధారులు మాలలు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామోత్సవం నిర్వహించారు. ఈ రోజు బ్రహ్మాండమైన కావిడోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో విశేషం పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఇబ్బందులు తొలగడం, మరి కోర్టు సమస్యలు ఉన్న వారికి వాటి నుంచి ఉపశమనం కలగడం అనేటువంటి విషయాలు ఎన్నో భక్తులు ఇక్కడ చెప్పి ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు భక్తి శ్రద్ధలతో మాలలు వేసి స్వామివారి యొక్క ఉత్సవంలో పాలు పంచుకుంటూ నగర ఊరేగింపు జరుగుతూ ఈ స్వామిని ఊరంతా కూడా చక్కగా ఉత్సవంగా కోలాహలంగా కోలాహలంతో కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఇలా జరపడం ఇది 8వ సంవత్సరం. ఈ దేవస్థానంలో ఎప్పుడూ కూడా భక్తుల కొరకు తీరుతూ ఉన్నాయని భక్తులు ఎంత ఆనందంగా మా కమిటీ వారికి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఉత్సవ విశిష్టతను స్థానిక వేద పండితులు శర్మ మాట్లాడుతూ హిడింబుడు సుబ్రహ్మణ్య స్వామి జరిగిన ఘోర యుద్ధంలో మరణించిన హిడింబుడు స్వామి కృపతో తిరిగి ప్రాణం పోసుకున్న సందర్భంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారని అప్పటి నుంచి తమిళనాడులో సంప్రదాయంగా కొనసాగుతున్న కావిడ ఉత్సవం ఇప్పుడు మాలధారులు ఇక్కడ కూడా అదే రీతిలో నిర్వహిస్తున్నారని తెలిపారు. శ్రీ 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 కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. అనపత్తి గ్రామంలో వీర్రాజమామిడి దగ్గర వేయించేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవంలో భాగంగా ఈ రోజున కావిడ ఉత్సవం జరుగుతుంది. ఈ యొక్క కావిడ ఉత్సవంలో పాల్గొనే వారందరూ కూడా చక్కగా వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడుతుంది. తిరుత్తని అదేవిధంగా ఫలని ఇటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాల్లో జరిగేటువంటి ఈ కావిడ ఉత్సవం ప్రత్యేకంగా అనపత్తి గ్రామంలో కూడా జరగడం విశేషం. కాబట్టి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఈ విధంగా విశేషంగా చేస్తారో అదేవిధంగా మన అనపత్తి గ్రామంలో కూడా చక్కగా భక్తిగా ధర్మంగా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ కావిడ ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా కాలసర్పదోష నివారణ జరిగి వివాహ ప్రాప్తి అదేవిధంగా సంతాన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి పొంది అందరూ కూడా అభివృద్ధిలో ఉంటున్నారని చెప్పి భక్తులు విశ్వాసంగా చెబుతూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఈ కావిడ ఉత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి తెలియజేస్తున్నాం. సుబ్రహ్మణ్య మాలధారులు ధరించి కావిడిని భుజాన ధరించి కావిడి మోస్తున్న దీక్షదారుల పాదాలపై పసుపు నీళ్లు పోస్తూ గ్రామస్తులు స్వాగతం పలికారు. అదేవిధంగా సంతానం లేని మహిళలు కావిడి ఉత్సవంలో పాల్గొని స్వాములు తమపై దాటుకుంటూ వెళ్లటంతో తమ కడుపు పండుతుందని విశ్వసిస్తున్నారు. విశేష సంఖ్యలో గ్రామస్తులు భక్తులు గ్రామ ప్రధాన వీధులలో ఊరేగుతున్న స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాలధారులు పాల్గొన్నారు. ఇక్కడ మాలేసుకోవడం జరిగింది. 7 సంవత్సరాల నుంచి మాలేసుకుంటున్నానండి. నాకు పెళ్ళి అవ్వలేదని అనుకున్నాను, పెళ్ళి అయిందండి. సంతానం గట్ట పుట్టారండి, చాలా బాగున్నాను. ఈ సంవత్సరం స్వచ్ఛమైన ఫ్రెండ్ అండి. ఈ సంవత్సరం 120 మంది వేసుకున్నారండి. ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. వేడుకలు మనవైన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేస్తాయి, దైవం పట్ల నమ్మకాన్ని పెంచుతాయి. ప్రతి వేడుక వెనుక ఒక ఆధ్యాత్మిక ఔన్నత్యం దాగి ఉంటుంది. వాటిని పురాణ కథల ద్వారా పెద్దలు చెబుతారు. ఉత్సవానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి
తమ మొక్కులు తీర్చుకొని తరించడం మామూలే. పళని సాంప్రదాయ రీతిలో అనపర్తిలో ఈ వేడుక జరగటమే అన్నిటికన్నా గొప్ప విశేషం.